హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం లాస్ట్ వీడియోలో టెన్సెస్ టాపిక్ గురించి చెప్పుకున్నాం కదండి మనం ముందు వీడియోలో ప్రెసెంట్ టెన్స్ చెప్పాము ఆ నెక్స్ట్ వీడియోలో పాస్ట్ టెన్స్ గురించి చెప్పాము ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ ఫ్యూచర్ టెన్స్లో ఫోర్ టెన్సెస్ అయితే ఉంటాయండి సబ్ పార్ట్స్ లెక్క అవి సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకేనా ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి అలాగే ఒక్కొక్కటి ఏంటి అనేది దాని స్ట్రక్చర్స్ అనేవి చూద్దాం ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ అండి దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు లేదంటే ఉండకపోవచ్చు ఓకేనా ఇక్కడ విల్ ఆర్ షెల్ అన్నాను కదా విల్ కానీ షెల్ కానీ కెన్ కానీ మే కానీ ఏదైనా కూడా రాయొచ్చు అనమాట ఓకేనా ఎగ్జాంపుల్ చూడండి షీ విల్ సింగ్ ఏ సాంగ్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి షీ అనమాట షీ విల్ అనొచ్చు షీ షల్ అనొచ్చు ఏదైనా కూడా అనొచ్చు అనమాట ఓకేనా షీ విల్ సింగ్ ఏ సాంగ్ సింగ్ అనేది ఏంటి వి వన్ అనమాట ఏ సాంగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఓకేనా కాకపోతే ఇక్కడ షెల్ అనేది మనము ఐకి వీకి స్పెషల్గా యూజ్ చేస్తూ ఉంటాము విల్ అనేది ప్రతిదానికి యూజ్ చేస్తాం అనమాట హీకి షీ కి దేకి దేనికైనా కూడా యూజ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ అండి దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఇప్పుడు చెప్పాను కదా ముందు విల్ ఆర్ షెల్ విల్ ఆర్ షెల్లే కాకుండా మే కానీ కెన్ కానీ రావచ్చు ఓకేనా కెన్ బి అని రావచ్చు మే బి అని రావచ్చు షెల్ బి అని రావచ్చు విల్ బీ రావచ్చు ఏదైనా అవ్వచ్చు కాకపోతే మనం షెల్ అనేది ఎప్పుడు జనరల్గా యూజ్ చేస్తూ ఉంటామంటే ఒక కంపల్సరీ యాక్షన్కి యూస్ అనమాట ఓకేనా విల్ అనేది నార్మల్గా యూజ్ చేస్తాము షెల్ అనేది ఖచ్చితంగా అవ్వాలి అనుకున్నప్పుడు యూస్ చేస్తాం అనమాట ఇక్కడ మనకి ముందు దానికి ఇక్కడికి కంపేర్ చేసినట్లయితే అంటే సింపుల్ ఫ్యూచర్కి ఫ్యూచర్ కంటిన్యూస్కి తేడా ఏముంది ఇక్కడ కంటిన్యూస్ కాబట్టి వి ఫోర్ ఉంది అంటే వి వన్ ప్లస్ ఐఎన్జి అంటే వి ఫోర్ అనమాట అక్కడికి ఇక్కడికి ఇంకేంటి తేడా ఉంది ఇక్కడ బి అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది చూసారా ఇక్కడ బి అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అలాగే వి వన్ ప్లస్ ఐఎన్జి వస్తుంది అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి షీ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ ఇక్కడ బి అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది కదా ముందు దాంట్లో ఏంటి షీ విల్ సింగ్ ఏ సాంగ్ అక్కడ వి వన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ షీ విల్ బీ సింగింగ్ ఏ సాంగ్ అనమాట అంటే దాని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఈ టైంకి ఇలా పాడుతూ ఉంటుంది అని ఓకేనా షీ షెల్ బి అని అనుకోండి ఖచ్చితంగా పాడుతూ ఉంటుంది అని షీ విల్ బీ అంటే పాడుతూ ఉంటుంది అని ఓకేనా పాడుతూ ఉంటుంది ఎప్పుడు ఇప్పుడు కాదు తర్వాత ఫ్యూచర్లో అనమాట మనకి ఇక్కడ నెక్స్ట్ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండి దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హావ్ ప్లస్ వి త్రీ ఓకేనా ఇక్కడ వీ త్రీ ఎందుకు వచ్చింది పర్ఫెక్ట్ కాబట్టి వీ త్రీ వచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రెజెంట్ టెన్స్కైనా పాస్ట్ టెన్స్కైనా ఫ్యూచర్ టెన్స్కైనా ఏ టెన్స్కైనా కూడా పర్ఫెక్ట్ వచ్చినప్పుడు వి త్రీ మాత్రమే వస్తుంది ఓకేనా మనకి ప్రెజెంట్ టెన్స్లో ఏమొచ్చింది హ్యా వచ్చింది అంటే ఫ్లోరల్ అయితే హ్యావ్ వస్తుంది సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది తర్వాత మనకి పాస్ట్ టెన్స్లో ఏమైనా వచ్చింది ఫ్లోరల్ అయినా సింగ్ సింగులర్ అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా హ్యాడ్ వస్తుంది ఫ్యూచర్లో ఏమొస్తుంది అది ఫ్లోరల్ అయినా అలాగే సింగులర్ అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా హ్యావ్ వస్తుంది అనమాట ఈ చిన్న చిన్నవి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది ఓకేనా దీన్ని బట్టి మనం ఎగ్జాంపుల్ చూద్దాం షీ విల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ ఇక్కడ షీ అనేది ఏంటి సింగులర్ అయినప్పటికీ కూడా హ్యా వచ్చింది చూసారా షీ విల్ హ్యావ్ వచ్చింది హ్యావ్ అనేది ఫ్లోరల్కి వస్తుంది అని అనుకున్నాం కానీ ఫ్యూచర్లో సింగ్లర్కైనా ఫ్లోరల్కైనా హ్యావే వస్తుంది ఓకేనా ఇది పర్ఫెక్ట్ కాబట్టి వీ త్రీ వి త్రీ ఏంటి సంగ్ అనమాట ఏ సాంగ్ అనేది ఏంటి ఇక్కడ ఆబ్జెక్ట్ అర్థమైంది కదా ఇక్కడ పెద్దగా ఏమీ డిఫికల్ట్గా ఏమీ ఉండదండి మనకి పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా వీ త్రీ వస్తుంది ఓకేనా అలాగే మనకి పర్ఫెక్ట్ టెన్స్లోన ప్రెజెంట్ టెన్స్లో అయితే హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తుంది సింగులర్ అయితే హ్యాజ్ ఫ్లోరల్ అయితే హ్యావ్ వస్తుంది అదే పాస్ట్లో అయితే ఖచ్చితంగా హ్యాడ్ వస్తుంది అదే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా హ్యావ్ వస్తుంది ఇవి మూడు గుర్తుంచుకుంటే చాలు ఓకేనా మనకి ఫ్యూచర్లో నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఓకేనా దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ఫ్యూచర్ అంటే ఖచ్చితంగా విల్ లేదా షెల్ లేదా కెన్ లేదా మే ఇవి ఖచ్చితంగా ఉంటాయండి ఓకేనా ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ మీకు ముందే చెప్పాను కదా పర్ఫెక్ట్గా అయితే హ్యావో హ్యాడో హ్యాజో ఏదో వస్తుంది కదా మనకి పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఏమవుతుందంటే అంటే ఎక్స్ట్రా బీన్ అనేది యాడ్ అవుతుంది అనమాట ప్లస్ వీ వన్ ప్లస్ ఐఎన్జి ఇక్కడ వి వన్ ప్లస్ ఐఎన్జీ ఎందుకు వచ్చింది ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వచ్చింది అనమాట ఓకేనా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి షీ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ షీ విల్ ఈజ్ ఫ్యూచర్ కాబట్టి షీ విల్ వచ్చింది హ్యావ్ ఎందుకు వచ్చింది ఇది పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ వచ్చింది కంటిన్యూస్ కావచ్చు కాబట్టి పర్ఫెక్ట్ ఐ మీన్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి హ్యావ్ బీన్ వచ్చింది ఓకేనా షీ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ అర్థమైంది కదా సింగింగ్ ఎందుకు వచ్చిందంటే ఇది కంటిన్యూస్ కాబట్టి దీన్ని ఎలా ఎలా అనొచ్చు అంటే దీని అర్థం ఏంటి అని అంటే తను ఫ్యూచర్లో పాట స్టార్ట్ చేసి ఇంకా పాడుతూనే ఉంటుంది అని సపోజ్ ఇప్పుడు టైం త్రీ టెన్ అనుకోండి త్రీ ఎయిట్కి తను స్టార్ట్ చేసి త్రీ టెన్ అవుతుంది ఇప్పటికి పాటు ఇంకా స్టాప్ అవ్వలేదన్నమాట కంటిన్యూ అవుతుంది అని అంటే ఫ్యూచర్లో ఈ టైంకి కంటిన్యూ అవుతుంది అని అలాంటి సిచ్యువేషన్లో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం ఓకేనా కొంతమందికి అన్నీ ఒకేసారి చదవడం వల్ల కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా అందుకోసమని చిన్న నోట్ లాంటిది అయితే నేను పెట్టానండి పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడైనా కూడా ప్రజెంట్ హ్యాష్ లేదా హ్యావ్ వస్తుంది హ్యాష్ సింగులర్కి వస్తుంది హ్యాఫ్ బ్లూరల్కి వస్తుంది అదే పర్ఫెక్ట్ టెన్స్ పాస్ట్లో అయితే హ్యాడ్ వస్తుంది అదే ఫ్యూచర్లో అయితే హ్యావ్ వస్తుంది ఆ సింగులర్కైనా బ్లోరల్కైనా హ్యాడ్ హ్యావ్ అనేది పాస్ట్ అండ్ ఫ్యూచర్లో కంపల్సరీ అనమాట ఓకేనా అలాగే కంటిన్యూస్ అయితే ఎప్పుడు ఇంగ్ ఫామే వస్తుంది ఓకేనా అది నార్మల్ కంటిన్యూస్ అయినా పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా ఏ టెన్స్లో అయినా కూడా ప్రెసెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ఏదైనా కంటిన్యూస్ అయితే ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా వస్తుంది అదే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే అది ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా ఖచ్చితంగా బీన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఓకేనా ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే షల్లు విల్ అనే వస్తాయి అన్నమాట ఈ బీను హ్యావ్ హ్యాజ్ కాకుండా ఎక్స్ట్రా షల్లు విల్ అనేది వస్తుంది ఓకేనా ఈ టెన్సెస్ టాపిక్ అనేది ఈ చిన్న చిన్న కే పాయింట్స్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ టాపిక్ అండి మీ వంతు మీరు ప్రయత్నంగా ఏం చేయాలి అంటే కొన్ని సెంటెన్సెస్ తీసుకొని దానికి మరియు ట్వెల్వ్ టెన్సెస్ కూడా కట్టినట్టయితే మీకు ఇది టాపిక్ అనేది చాలా క్లియర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూజ్ఫుల్ టాపిక్తో కలుద్దామండి అంటిల్ దెన్ బాయ్